मित मिथ पति गति अरे सीस आगे ब्रह्मना वेदना न वताम पुरे सनेय ब्रह्मज ब्रह्म जायक्के

ఈరోజు మేము కృష్ణా జిల్లా అర్చక పురోహిత సంఘం నుంచి మన టీవీ శ్రీరామ్మమూర్తి గారికి టీటీడీ టీడీపీ తరపున తెలుగుదేశం పార్టీ తరఫున బ్రాహ్మణ సాధికారత దా సాధికారత సభ్యత్వం కమిటీలో మెంబర్షిప్ ఇచ్చారు మెంబర్షిప్ ఇచ్చారు దానికి ఎంతో సంతోషిస్తూ ఆయన వేదమంత్రాలతోటి వే వేద పండితులతోటి ఆశీర్వచనం చేయడానికి వచ్చాము అలాగే ఇక రాబోయే రోజుల్లో టీడీపీ అక్కడ మెజార్టీతో నెగ్గి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని అధిహో అధిరోహించి అలాగే మన యొక్క ఒంగోలు పట్టణ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు కూడా ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత మన యొక్క టివి శ్రీరామ్మూర్తి గారికి ఈ పదవే కాకుండా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కింద కూడా రావాలని ఎంతో ఆశిస్తూ ఈ యొక్క ఆశీర్వచనం చేశాము అలాగే టీడీపీ పార్టీ తరఫున మన యొక్క శ్రీరామ్మూర్తి గారు అనేక పనులు అలాగే ఈ యొక్క పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దిశానిర్దేశం చేసి మాలాంటి వాళ్ళందరికీ అనేక రకాలైన పనులు చేయించారు అలాగే టీడీపీ టీడీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మా అందరికీ తెలిసేలా చేశారు అలాగే బ్రాహ్మణులందరికీ మళ్ళీ న్యాయం జరగాలి అంటే కనుక మళ్ళీ కార్పొరేషన్ వచ్చి ఇదంతా న్యాయం జరగాలి అంటే కనుక మళ్ళీ టీడీపీ పార్టీ వస్తేనే కార్పొరేషన్ వచ్చి ఇప్పుడు దాకా టీడీపీ టీడీపీ ప్రజాప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి పథకాలు వచ్చాయి అవన్నీ పథకాలు మళ్ళీ మన యొక్క చంద్రబాబు నాయుడు అమలు చేసి పేద బ్రాహ్మణులందరినీ ఉద్ధరిస్తారని చెప్పేసి మేము ఎంతో ఆశిస్తూ ఉన్నాము ఇలా జరగాలని చెప్పేసి ఆ యొక్క అలివేలి బంగా సమేత వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉన్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యుడిగా నన్ను రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరియు యువనాయకుడు లోకేష్ బాబు గారు మరియు మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దాంపతి దినార్దన్ గారు ఆదేశాల ప్రకారం నన్ను ఈ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ మెంబర్గా నాకు ఇచ్చారు వారికి నేను నా కుటుంబం తరఫున మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పురోహిత సంఘం తరఫున కిరణ్ గారి సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో వారు కృష్ణా జిల్లా నుంచి నన్ను ఆశీర్వించడం కోసం వారి యొక్క వేద పండితులు వచ్చి నాకు ఆశీర్వదనం ఏర్పాటు చేయటం నేను ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పదవులు రావాలని వారు కోరుకోవటం వారు కూడా నా వెనకాల ఉంటామని చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది వారికి మా యొక్క ఒంగోలు పట్టణ ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున కూడా సాధికార కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో మాకు మంచి పదవి రావాలని వారు ఆశీర్దిచ్చారు మా పదవి వస్తే రాష్ట్ర బ్రాహ్మణ సంఘానికి నేను ఎంతో ఉపయోగపడి పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ఉపయోగపడతానని మీ అందరికీ సగర్వంగా చెబుతున్నాను అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఈయన వైఎస్ఆర్ నెరవేరం చేసింది రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అధికార రాంగాన్ని మరలా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కావాల్సిన ఐదు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ పేద బ్రాహ్మణులు ఆదుకుంటాన్ని ఈ సభాముఖంగా ఈ బ్రాహ్మణ ముఖంగా వేద పండితుల ముఖంగా చదువుతూ రాబోయే రోజుల్లో వారు కోరుకున్నట్టు ఆ వెంకటేశ్వమిని దర్శించుకునే భాగ్యం నాకే కాకుండా మన బ్రాహ్మణందరికీ నా తిరువడు స్నేహితులకి మీ అందరికి కూడా కలగ చేస్తాను కోరుకుంటూ నాకు ఇచ్చిన మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు మరీ మరీ తెలుసు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీ తరఫున మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను